భారత్లో మహిళల టెన్నిస్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే అది సానియా మీర్జాదే. 16 ఏళ్లకే జూనియర్ వింబుల్డన్ గెలిచి సంచలనం సృష్టించిన సానియా ప్రస్థానం 2 దశాబ్దాల పాటు కొనసాగింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్లో సింగిల్స్ ప్లేయర్గా ఎన్నో విజయాలు సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ తీరని కలగానే మిగిలిపోయింది. అయితే తన గ్రాండ్ స్లామ్ కలను డబుల్స్లలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా నెరవేర్చుకుంది సానియా. వరుస గాయాలతో సింగిల్స్కు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన ఈ హైదరాబాదీ ప్లేయర్ డబుల్స్పై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యింది. మహిళల డబుల్స్ మిక్స్డ్ డబుల్స్లలో 1 కాదు 2 కాదు 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి చరిత్ర సృష్టించింది. భారత ఆటగాడు మహేష్ భూపతితో జతకట్టిన సానియా 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్తో కొత్త శకానికి నాంది పలికింది. 2012 మహేష్ భూపతితోనే కలిసి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. ఇక 2015 స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్తో జతగట్టిన సానియా మహిళల డబుల్స్లో అద్భుతమే చేసింది. పరస్పర అవగాహన ఆత్మవిశ్వాసంతో ఈ జోడీ వరుసగా 3 గ్రాండ్స్లామ్ టైటిల్లు ఖాతాలో వేసుకుంది. 2015 వింబుల్డన్ యుఎస్ ఓపెన్ గెలిచిన ఈ జంట 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ట్రోఫీని ముద్దాడింది. హింగిస్తో కలిసి డబ్ల్యూటీఏ టోర్నీలోనూ అదరగొట్టింది సానియా. 2015-2016 సీజన్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కూడా సాధించిన ఈ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ 91 వారాల పాటు టాప్ ప్లేస్లో కొనసాగింది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో వివాహం తర్వాత కూడా ఆటను కొనసాగించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు ఆటకు దూరంగా ఉంది. మళ్లీ ఫిట్నెస్ సాధించి రాకెట్ పట్టిన సానియా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. డబ్ల్యూటీఏ టోర్నీల్లో పర్వాలేదు అనిపించిన గ్రాండ్ స్లామ్స్లో మాత్రం నిరాశ ఎదురయ్యింది. ఈ క్రమంలో గత ఏడాది తన రిటైర్మెంట్పై నిర్ణయం ప్రకటించిన సానియా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ను రన్నరప్గా ముగించింది. తన ప్రొఫెషనల్ కెరీర్ను ఎక్కడ ప్రారంభించిందో అదే వేదికగా వీడ్కోలు పలకడం సానియాను ఉద్వేగానికి గురిచేసింది. భారత్లో టెన్నిస్ ఐకాన్గా నిలిచిన సానియా 20 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించడం సామాన్యమైన విషయం కాదనేది అంగీకరించాల్సిందే.